హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చూద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ 150 వర్డ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో రిమైనింగ్ 101 నుంచి 200, నిన్న 1 to 150 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడు విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఎవరికైనా ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే కింద లింక్ ఇస్తాను. సో అది మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ బాక్స్లోనే అండ్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ ఏంటంటే యాక్ట్ ఆఫ్ డిసీవింగ్ సంబడీ ఇన్ ఆర్డర్ టు మేక్ మనీ. మనీ సంపాదించడం కోసం ఎవరినన్నా మనం మోసం చేస్తే కనుక దాన్ని ఫ్రాడ్ అంటారు. FRAUD, ఫ్రాడ్. యాక్ట్ ఆఫ్ డిసీవింగ్ సంబడీ ఇన్ ఆర్డర్ టు మేక్ మనీ, ఫ్రాడ్. నెక్స్ట్ యాక్ట్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్. సో యాక్ట్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్ అంటే ఏంటంటే ఎవరన్నా కొన్ని సంవత్సరాల నుండి ఒక డిసీజెస్తో ఒక కనుక బాధపడితే వాళ్ళకి ఏం చేస్తారంటే మెర్సీ కిల్లింగ్ అని ఒక లా ఉంటుంది. సో ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు చనిపోవడానికి గవర్నమెంట్ అప్రూవ్ చేస్తున్నట్టు అన్నమాట. సో ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు ఏదన్నా డిసీజెస్తో బాగా ఇబ్బంది పడి వాళ్ళు ఇంకా బతకలేకపోతున్నారు అన్న కండిషన్ ఉండి వాళ్ళు ఇంకా బతకలేము అని వాళ్ళకు వాళ్ళు డిసైడ్ అయిపోయారు అనుకోండి, సో అప్పుడు వాళ్ళు కనుక చనిపోవడానికి గవర్నమెంట్ అగ్రీ చేస్తే కనుక దాన్ని యూథనాషియా అని అంటారు. యూథనాషియా, EUTHANASIA. సో యాక్ట్ ఆఫ్ మెర్సీ కిల్లింగ్. నెక్స్ట్ యాక్ట్ ఆఫ్ స్టీలింగ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. చిన్న చిన్న క్వాంటిటీస్లో దొంగతనం చేస్తే కనుక దాన్ని పిల్ఫరేజెస్ అంటారు. PILFERAGES, పిల్ఫరేజెస్, యాక్ట్ ఆఫ్ స్టీలింగ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. నెక్స్ట్ యాక్షన్ దట్ ఈస్ లైక్లీ టు మేక్ పీపుల్ వెరీ యాంగ్రీ. జనాలకి బాగా కోపం తెప్పించే యాక్షన్ ఏమంటారు? ఇన్ఫ్లమేటరీ, INFLAMMATORY, ఇన్ఫ్లమేటరీ. యాక్ట్ దట్ ఈస్ లైక్లీ టు మేక్ పీపుల్ వెరీ యాంగ్రీ, ఇన్ఫ్లమేటరీ. ఆల్ ద ఆర్ట్స్, బిలీవ్స్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్సెట్రా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ రేస్. సో ఆర్ట్స్, బిలీవ్స్, అప్పుడున్న సామాజిక ఆలోచనలు, ఒక రేసుకు సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, వీటిలన్నిటి గురించి చెప్పేదాన్ని ఏమంటారు? సివిలైజేషన్, CIVILIZATION, సివిలైజేషన్. ఆల్ ద ఆర్ట్స్, బిలీవ్స్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్సెట్రా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ రేస్. నెక్స్ట్ ఆల్వేస్ రెడీ టు అటాక్ ఆర్ క్వారల్. ఎప్పుడు గొడవకు రెడీగా ఉండేవాళ్ళు వాళ్ళని ఏమంటారు? అగ్రెసివ్ అంటారు. ఆల్వేస్ రెడీ టు అటాక్ ఆర్ క్వారల్. ఎవరిని అటాక్ చేయడానికి కానీ లేదంటే గొడవలు పెట్టుకోవడానికి రెడీగా ఉంటే కనుక వాళ్ళని అగ్రెసివ్ అంటారు. AGGRESSIVEL, అగ్రెసివ్. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ మనీ డిమాండెడ్ బై కిడ్నాపర్స్. సో ఎవరినైనా కిడ్నాప్ చేసి వాళ్ళని వదలడానికి డిమాండ్ చేసే మనీని ర్యాన్సమ్ అంటారు. RANSOM, ర్యాన్సమ్. అమౌంట్ ఆఫ్ మనీ డిమాండెడ్ బై కిడ్నాపర్స్, కిడ్నాపర్స్ డిమాండ్ చేసే మనీని ర్యాన్సమ్ అంటారు. నెక్స్ట్ అన్ అబాండెడ్ చైల్డ్ ఆఫ్ అన్నోన్ పేరెంట్స్ హూ ఈజ్ ఫౌండ్ బై సంబడీ. సో మనం రోడ్ మీద వెళ్తున్నాము. సో మనకి ఒక పిల్లవాడు కనిపించాడు, అతని దగ్గర ఎవరు లేరు, పేరెంట్స్ లేరు, అతను అలా ఉన్నాడు. సో అతన్ని మనం ఫౌండ్ చేస్తే కనుక అతన్ని ఫౌండ్లింగ్ అంటారు. FOUNDLING, ఫౌండ్లింగ్. అన్ అబాండెడ్ చైల్డ్ ఆఫ్ అన్నోన్ పేరెంట్స్ హూ ఈజ్ ఫౌండ్ బై సంబడీ. సో ఎవరిదన్నా గుర్తిస్తే కనుక అతన్ని ఫౌండ్లింగ్ అంటారు. నెక్స్ట్ అన్ యాక్ట్ ఆఫ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ మనీ, ఎంబ్లెజ్మెంట్, EMBEZZLEMENT, ఎంబ్లెజ్మెంట్. నెక్స్ట్ అన్ అలవెన్స్ మేడ్ టు ఏ వైఫ్ బై హర్ హస్బెండ్ వెన్ దే ఆర్ లీగల్లీ సపరేటెడ్. సో లీగల్గా సపరేట్ అవుతున్నప్పుడు, డివోర్స్ తీసుకుంటున్నప్పుడు హస్బెండ్ వైఫ్కి కొంత మనీ ఇవ్వాలని ఉంటుంది. సో ఆ అలవెన్స్ని, ఆ మనీని లేదంటే ఆస్తిలో కొంత భాగాన్ని ఇవ్వాలని అంటారు కదా. సో దాన్ని అలిమోనీ అంటారు. ALIMONY, అలిమోనీ. అన్ అలవెన్స్ మేడ్ టు ఏ వైఫ్ బై హర్ హస్బెండ్ వెన్ దే ఆర్ లీగల్లీ
separated. Alimony. Next, an animal which lives by preying on other animals. వేరే యానిమల్స్ మీద బతికి, ఐ మీన్ వాటిని తింటూ బతికితే ఆ యానిమల్ ఏమంటారు? ప్రెడేటర్ అంటారు. PREDATOR, ప్రెడేటర్. అన్ యానిమల్ విచ్ లివ్స్ బై ప్రేయింగ్, PREYING కాదు, ప్రేయింగ్ అంటే ప్రార్థించడం. PREYING అంటే తినడానికి, మనం ఏదైతే తినాలనుకుంటున్నామో ఆ వస్తువుని ప్రే అంటారు. ఐ మీన్ యానిమల్స్ వ్యూలో అన్నమాట. సో ఇప్పుడు సింహాలు కానీ పులులు కానీ జింకల్ని తినాలి అని అనుకుంటే, సో వాటికి ప్రే ఏమవుతుంది? జింకలు అవుతాయి. PREY, ప్రే, ఆహారం అనమాట వాటికి, ఆహారం. సో వాటిని ఏమంటారు? ప్రెడేటర్. PREDATOR, ప్రెడేటర్. నెక్స్ట్, అన్ అపార్ట్మెంట్ బిల్డింగ్ ఇన్ విచ్ ఈచ్ అపార్ట్మెంట్ ఈజ్ ఓన్ సపరేట్లీ బై ద పీపుల్ లివింగ్ ఇన్ ఇట్ బట్ ఆల్సో కంటైనింగ్ షేర్డ్ ఏరియాస్. సో ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ ఉంది, సో దాంట్లో ప్రతి ఒక్క అపార్ట్మెంట్ ఒక్కొక్కరికి సంబంధించింది. వాళ్ళందరికీ కలిపి కొన్ని కామన్ ఏరియాస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ పార్క్స్ కానీ, జిమ్స్ కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ. సో ఇవన్నీ ఏంటంటే అందరూ యూజ్ చేసుకోవచ్చు, కానీ అపార్ట్మెంట్ బిల్డింగ్లో మాత్రం ఎవరి అపార్ట్మెంట్ వాళ్ళదే. సో దాన్ని ఏమంటారు, ఆ అపార్ట్మెంట్ బిల్డింగ్ని ఏమంటారు? కాండమినియం. సో CONDOMINIUM, కాండమినియం. నెక్స్ట్, an area of land that is controlled by a ruler. So oka raju paripalinche area ane antaru dominion. DOMINION, dominion. An assembly of worshippers. So worshippers andaru oka degara kalisaru ankonde dani congregation antaru. So oka religion ki sambandhinchina aa religion ni follow ayye andaru worshippers andaru oka degara koodukunte ganaka, so dani congregation antaru. Next, an amendment over and above fixed income or salary. So manaki ichche fixed income gaane ledante fixed salary ki paina ink ekkuv isthe ganaka dani prerequisites antaru. PREQUISITE, prerequisite. Next, an established principle of practical wisdom. An established principle of practical wisdom. So danne emantaru? Maxim. Next, an excessive morbid desire to steal. So vallu dongatanam cheyakunda undalekapothe ganaka dani kleptomania anta. Klepto ante dongatanam ledante stealing. Mania ante vallu excessive desire anamata. Vallu inka kontha mandi cigarette taagutune untaru ledante drink chestune untaru, da ante vallu vallini control cheskolaru anamata. Alage dongatanam cheyakunda undalekapovadani kleptomania antaru. Next, an expression of mild disapproval. గట్టిగా నాకు వద్దు అని చెప్పడం కాకుండా నాకు వద్దు అని కొంచెం నిదానంగా వాళ్ళ ఎక్స్ప్రెషన్ని, వాళ్ళ ఆలోచనని కొంచెం సున్నితంగా చెప్తే గనక దాన్ని రీప్రూఫ్ అంటారు. REPROOF, రీప్రూఫ్. అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మైల్డ్ డిస్అప్రూవల్. అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఏ బుక్ ఆఫ్ రైటింగ్. సో ఒక సో మనకు ఒక బుక్ రాస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక బుక్లో నుంచి కొంత పార్ట్ని తీసుకుంటారు కదా, సో దాన్ని ఏమంటారు? ఎక్సెప్ట్, EXCERPT, ఎక్సెప్ట్. అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఏ బుక్ ఆఫ్ రైటింగ్, ఎక్సెప్ట్. నెక్స్ట్, అన్ ఆబ్జెక్ట్ ఆర్ పోర్షన్ సర్వింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో మనం ఏదైనా టైల్ షాప్కి కానీ లేదంటే మెటీరియల్ షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మెటీరియల్ మొత్తం చూపించరు మనకి. సో దాంట్లో ఒక శాంపిల్, ఓకే ఇలా ఉంటుంది. లేదంటే క్లాత్ షాప్కి వెళ్ళామనుకోండి, సో కాటన్ పీస్ ఇలా ఉంటుంది, లేదంటే లినెన్ పీస్ ఇలా ఉంటుంది అని ఒక మనకి చిన్న శాంపిల్ పాటిస్తారు కదా, దాన్ని స్పెసిమెన్ అంటారు. SPECIMEN, స్పెసిమెన్. an object or portion serving as a example. oka sample laga, oka example laga manaku oka chinna portion gaani object gaani chupistha dani specimen antaru. Next, an obviously true or hackneyed statement. So kachithanga true ayya statement ni em antaru? Truism, TRUISM, truism. Next, an underhand device resorted to in order to justify misconduct. So dani em antaru? Maneuver. నెక్స్ట్, అన్ అన్ఎక్స్పెక్టెడ్ పీస్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్. కొంతమందికి ఏంటంటే అనుకోకుండా లక్ కలిసి వచ్చి వాళ్ళకి మంచి మనీ రావడం కానీ, లేదంటే ఏదైనా ప్లేస్ వాళ్ళకున్న ప్లేస్కి రేట్ పెరగడం కానీ, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే కనుక దాన్ని విండ్ ఫాల్ అంటారు.
గాలివాటంలో వచ్చింది అని అంటారు కదా, సో దాని అనమాట. WIN DFAL ఫాల్, విండ్ ఫాల్, అన్ అన్ఎక్స్పెక్టెడ్ పీస్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్, విండ్ ఫాల్. నెక్స్ట్ 174, యానిమల్ దట్ కెన్ లీవ్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్. సో ల్యాండ్ మీద ఉండి వాటర్లో కూడా ఉంటే కనుక దాన్ని యాంఫీబియన్స్ అంటారు. సో ఫ్రాగ్ని యాంఫీబియన్స్ అంటారు, అండ్ క్రొకడైల్ని కూడా యాంఫీబియన్ అంటారు. అది వాటర్లో ఉండగలదు, అలాగే ల్యాండ్ మీద కూడా ఉండగలదు. సో దాన్ని యాంఫీబియన్స్ అంటారు, యాంఫీ. నెక్స్ట్, యానిమల్ దట్ ఫీడ్స్ ఆన్ ప్లాంట్స్, ప్లాంట్స్ని తిని బతికేదాన్ని హెర్బివోరస్ అంటారు. అలాగే యానిమల్స్ దట్ ఈట్ ఫ్లెష్, ఫ్లెష్ అంటే మాంసాన్ని తిని బతికే యానిమల్ని ఏమంటారు, కార్నివోరస్ అంటారు. కార్ని అంటే టీత్ అని అర్థం. సో వాటికి పళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తాయి కాబట్టి సో కార్నివోరస్. హెర్బివోరస్ అంటే ఎక్కువగా ప్లాంట్స్ తినేదాన్ని హెర్బివోరస్ అంటారు. యానిమల్ దట్ ఫీడ్స్ ఆన్ ప్లాంట్స్ హెర్బివోరస్, యానిమల్స్ దట్ ఈట్ ఫ్లెష్ కార్నివోరస్. నెక్స్ట్, యానిమల్ దట్ లివ్ ఇన్ ఏ పర్టిక్యులర్ రీజియన్. సో పర్టిక్యులర్ రీజియన్లో ఉండే యానిమల్స్ అన్నిటినీ ఫనా అంటారు. అలాగే పర్టిక్యులర్ రీజియన్లో ఉండే ఫ్లవర్స్ని ఫ్లోరా అంటారు. ఫ్లోరా అండ్ ఫనా అంటారు కదా. సో ఫ్లోరా అంటే ఫ్లవర్స్, ప్లాంట్స్. ఫనా అంటే యానిమల్స్, ఒక పర్టిక్యులర్ రీజియన్లో ఉండే యానిమల్స్ని ఫనా అంటారు, FAUNA, ఫనా. నెక్స్ట్, యానిమల్స్ విచ్ లివ్ ఇన్ వాటర్, వాటర్లో ఉండే వాటిని అక్వాటిక్ అంటారు. సో యానిమల్స్ హూ లివ్ ఇన్ హర్డ్స్, గుంపులు గుంపులుగా ఉండే వాటిని గ్రెగేరియస్ అంటారు, GREGARIOUS. సో ఈ గ్రెగేరియస్ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. నెక్స్ట్, యానిమల్స్ హూ లివ్ ఇన్ హర్డ్స్ అంటే గుంపులు గుంపులుగా ఉండే వాటిని గ్రెగేరియస్ అంటారు, వాటర్లో ఉండే వాటిని అక్వాటిక్ అంటారు. నెక్స్ట్, యానిమల్స్ వితౌట్ బ్యాక్ బోన్, బ్యాక్ బోన్ లేని యానిమల్స్ని ఏమంటారు, ఇన్వర్టిబ్రేట్స్. వర్టిబ్రేట్ అంటే ఏంటి, మనకి వెన్నుపూస ఉంటుంది కదా, ఆ బ్యాక్ బోన్ ఉంటే కనుక వర్టిబ్రేట్స్ అంటారు. మనం వర్టిబ్రేట్స్, కొన్ని యానిమల్స్కి వర్టిబ్రేట్ ఉండదు, సో వాటిని ఇన్వర్టిబ్రేట్స్ అంటారు. నెక్స్ట్, ఎనీథింగ్ రిటర్న్ ఇన్ ఏ లెటర్ ఆఫ్టర్ ఇట్ ఈస్ సైన్డ్. సో మనం ఒక లెటర్ రాస్తాము, రాసేసాక సైన్ పెట్టేస్తాము, సైన్ పెట్టేశాక కొంత పాట రాస్తాం కదా, సో దాన్ని పోస్ట్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ అంటారు. అది ముందు రాస్తే కనుక ప్రీ స్క్రిప్ట్ అంటాము. పోస్ట్ అనేది లాస్ట్ అని అర్థం, వెనకాల అని అర్థం, ప్రీ అంటే ముందని అర్థం. సో మనకి పోస్ట్ పెయిడ్ సిమ్, ప్రీపెయిడ్ సిమ్ అంటారు. పోస్ట్ పెయిడ్ సిమ్ అంటే ఏంటి, మనం వాడేసుకున్న తర్వాత అప్పుడు మనం బిల్ కడతాం. సో మనం ఆ 1 మంత్లో ఎంత వాడామో దాన్ని బట్టి మనం కడతాం కాబట్టి దాన్ని పోస్ట్ పెయిడ్ సిమ్ అంటారు. అంటే అంత అయిపోయాక మనం వాడుకున్న తర్వాత పే చేస్తాం. ప్రీపెయిడ్ సిమ్ ఎక్కువ మంది ఏం చేస్తారంటే ప్రీపెయిడ్ సిమ్మే వాడతారు. ఒక 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ రీఛార్జ్ చేసుకుని అప్పుడు మాట్లాడుకుంటారు. సో పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్. సో పోస్ట్ అంటే తర్వాత, ప్రీ అంటే ముందు. సో ఇక్కడ ఏంటంటే ఎనీథింగ్ రిటర్న్ ఇన్ ఏ లెటర్ ఆఫ్టర్ ఇట్ ఈస్ సైన్డ్. సో సైన్ చేసేసిన తర్వాత లెటర్లో తర్వాత రాసే దాన్నంతా పోస్ట్ స్క్రిప్ట్ అంటారు. నెక్స్ట్, ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఫర్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. మ్యాగజైన్స్కి న్యూస్ పేపర్స్కి రాయగల శక్తి లేదంటే ఆర్ట్ ఉంటే కనుక దాన్ని జర్నలిజం అంటారు. JOURNALISM, జర్నలిజం. నెక్స్ట్, బీ ద ఎంబాయిమెంట్ ఆర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో దేనికన్నా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటే కనుక దాన్ని పర్సనిఫై అంటారు, PERSONIFY, పర్సనిఫై. నెక్స్ట్, బిలీఫ్ ఆర్ ఒపీనియన్ కాంట్రరీ టు వాట్ ఈస్ జనరలీ యాక్సెప్టెడ్. సో జనరల్గా యాక్సెప్ట్ చేసే విషయానికి మన ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటే కనుక దాన్ని హెరసీ అంటారు, HERESY, హెరసీ. బీ ద ఎంబాయిమెంట్ ఆర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్, పర్సనిఫై. బిలీఫ్ ఆర్ ఒపీనియన్ కాంట్రరీ టు వాట్ ఈస్ జనరలీ యాక్సెప్టెడ్. జనరల్గా జరిగేదానికి మన ఒపీనియన్ కనుక కాంట్రడిక్టరీగా ఉంటే, అంటే ఆపోజిట్గా ఉంటే కనుక హెరసీ అంటారు. నెక్స్ట్, బిలీఫ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. అంతా దేవునిలోనే ఉంది, ఉండేదంతా దేవుడే అని మనం కనుక నమ్మితే కనుక. సో ఆల్ అనే వర్డ్ వచ్చింది. సో ఆల్ అనే వర్డ్ వస్తే మనకు తెలుసు, ప్యాన్ అనే వర్డ్ వస్తుంది కదా. సో ప్యాన్ అంటే ఆల్. సో అక్కడ ప్యాన్
థీయిజం. థియాలజీ అంటే స్టడీ ఆఫ్ గాడ్, సో థీయిజం అదొక ఇజం అంటే ఏంటి, బిలీఫ్ ఒక నమ్మకం అని. సో పాన్ థీయిజం, సో పాన్ అంటే ఎవ్రీథింగ్ దేవుడే అని, లేదంటే అంతా ఉన్నదంతా దేవుడికి సంబంధించిందే, దేవుడు చేసిందే అని నమ్మితే కనుక దాన్ని పాన్ థీయిజం అంటారు. నెక్స్ట్ నెక్స్ట్ బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, సో అన్ని ప్రాంతాలకి చెందిన వాళ్ళు అయితే కనుక వాళ్ళని కాస్మోపాలిటన్ అంటారు. నెక్స్ట్ బిలీఫ్ దట్ వార్ అండ్ వైలెన్స్ ఆర్ అన్జస్టిఫైడ్, సో వారు వైలెన్స్ అంత మంచివి కాదు, అవి కరెక్ట్ కాదు అని నమ్మితే కనుక, లేదంటే వార్ని వైలెన్స్ని అపోజ్ చేస్తే కనుక వాళ్ళని ఏమంటారు, ఆ థీరీని ఏమంటారు, పాసిఫిజం అంటారు. PACIFISM పాసిఫిజం. నెక్స్ట్ బాడీ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆర్ యానిమల్ ఎంబామ్డ్ ఫర్ బరియల్, సో పూడ్చిపెట్టే ముందు ఒక బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ కానీ యానిమల్ కానీ కొన్ని పూతలు పూసి దాన్ని బరీ చేస్తే కనుక దాన్ని మమ్మీ అంటారు. సో ఈజిప్ట్లో మమ్మీస్ ఉంటాయి కదా, సో వాళ్ళు అన్ని సంవత్సరాలు ఆ బాడీ ప్రిజర్వ్ అవ్వడానికి ఏం చేస్తారు, కొన్ని రసాయనాలన్నీ వాళ్ళు ఆ బాడీకి పూసేసి బరీ చేస్తారు, అంటే పూడ్చిపెడతారు అనమాట. సో ఆ టైప్ ఆఫ్ బాడీని ఏమంటారు, మమ్మీ అంటారు. సో కాల్ అపాన్ గాడ్ ఆర్ ఎనీ అదర్ పవర్ లైక్ లా ఫర్ హెల్ప్ ఆర్ ప్రొటెక్షన్, సో దేవుడే చూసుకుంటాడు అని మనకు పాత సినిమాల్లో డైలాగులు వస్తూ ఉంటాయి కదా, సో అలా దేవుడి మీద భారం వేయడం కానీ, లేదంటే పోలీసులు వచ్చి నీ పని చూస్తారు, లేదంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సో అంటే మనకి హెల్ప్ కానీ ప్రొటెక్షన్ కానీ వచ్చినప్పుడు దేవుడిని కానీ లా కానీ లేదంటే ఏదైనా పవర్ని కానీ మనం పిలిచే లెక్క అయితే దాన్ని ఇన్వొకేషన్ అంటారు. INVOCATION ఇన్వొకేషన్. నెక్స్ట్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ అండర్స్టూడ్ ఇన్ ఏదర్ ఆఫ్ టూ ఆర్ మోర్ పాసిబుల్ సెన్సెస్ అండ్ థర్స్ నాట్ డెఫినెట్, సో డెఫినెట్గా కాకుండా ఇది అయితే అవ్వచ్చు, అదైతే అవ్వచ్చు, లేదంటే రెండు విధాలుగా అవ్వచ్చు, లేదంటే రెండు కన్నా ఇంకెక్కువ విధాలుగా అవ్వచ్చు, మన అలాంటి ఆలోచనలు చేస్తే కనుక క్యాపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ ఏదర్ ఆఫ్ టూ ఆర్ మోర్ పాసిబుల్ సెన్సెస్, రెండు కానీ అంతకన్నా ఎక్కువ సెన్సెస్లో మనం ఆలోచించగలిగే శక్తి ఉంటే దాన్ని అంబిగ్యూయస్ అంటారు, అంటే మనం కన్ఫ్యూజన్ షేట్లో ఉన్నాం, మనకి డెఫినెట్గా ఏమీ తెలియదు, సో దాన్ని అంబిగ్యూయస్ అంటారు. నెక్స్ట్ చాంటింగ్ ఆఫ్ మ్యాజిక్ స్పెల్స్, సో కొంతమంది మంత్రాలు చదువుతూ ఉంటారు కదా, సో ఏదైనా శక్తిని రప్పించడం కోసం కానీ లేదన్నా ఏదైనా పూజలు చేసినప్పుడు కానీ మ్యాజిక్ స్పెల్స్ కనుక మనం చాంటింగ్ అంటే జపిస్తే కనుక దాన్ని ఇన్కాంటేషన్ అంటారు. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్క్మెన్, సో పనిచేసే వాళ్ళందరికీ చీఫ్గా వ్యవహరిస్తే కనుక వాళ్ళని ఫోర్మెన్ అంటారు, FOREMAN ఫోర్మెన్, చీఫ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్క్మెన్. నెక్స్ట్ క్లూస్ అవైలబుల్ అట్ ఏ సీన్, సో ఒక సీన్ జరిగింది లేదంటే ఒక సంథింగ్ క్రైమ్ ఏదైనా జరిగిందనుకోండి, సో అక్కడ మనకి క్లూస్ అవైలబుల్గా ఉంటాయి కదా, సో వేలుముద్రలు కానీ లేదంటే ఫుట్ స్టెప్స్ కానీ ఇలా క్లూస్ అవైలబుల్గా ఉంటే దాన్ని సర్కమ్స్టాన్షియల్ అంటారు. సో మనకి న్యూస్లో కానీ లేదంటే పేపర్లో కానీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు, అంటే ఎక్కడైతే జరిగిందో అక్కడ దొరికిన క్లూస్ అన్నమాట. నెక్స్ట్ కోడ్ ఆఫ్ ఏ డిప్లొమాటిక్ ఎటిక్యూ అండ్ ప్రెసిడెన్స్, సో ప్రోటోకాల్ అంటే, సో ఒకళ్ళ ఇప్పుడు మనకి స్టేజ్ మీద ఎవరినైనా పిలుస్తున్నారనుకోండి, ఎవరిని పెడితే వాళ్ళని పిలవరు, ఒక ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తారు. సో ఫస్ట్ హయ్యెస్ట్ ఎవరున్నారు, అక్కడ ఉన్న వాళ్ళందరిలో హయ్యెస్ట్ పోస్ట్లో ఎవరున్నారు, సో వాళ్ళని పిలుస్తారు. నెక్స్ట్ హయ్యెస్ట్ ఎవరు, అలా ఒక ఆర్డర్లో పిలుస్తారు, దాన్ని ప్రోటోకాల్ అంటారు, PROTOCOL ప్రోటోకాల్. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ అడ్జసెంట్ వర్డ్స్ విత్ ద సేమ్ లెటర్, సో సేమ్ లెటర్తో అడ్జసెంట్ వర్డ్స్ పక్క పక్కన వస్తే కనుక దాన్ని ఆలిట్రేషన్ అంటారు, ALITERATION ఆలిట్రేషన్. నెక్స్ట్ కన్ఫర్మ్డ్ యాజ్ అన్ హానర్, సో ఒక గౌరవార్థంగా రెస్పెక్టబుల్గా ఉంటే కనుక దాన్ని హార్నరీ అంటారు, HONORARY హార్నరీ. నెక్స్ట్ కాన్స్టెంట్ ఎఫర్ట్స్ టు అచీవ్ సంథింగ్, మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఒకరోజు చేసి ఒకరోజు చేయకుండా కాకుండా రెగ్యులర్గా మన ప్రయత్నము మన ఎఫర్ట్స్ అని పెడితే కనుక దాన్ని పర్సెవరెన్స్ అంటారు, PERSEVERANCE పర్సెవరెన్స్. కాన్స్టెంట్ ఎఫర్ట్స్ టు అచీవ్ సంథింగ్, ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనం రెగ్యులర్గా ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్స్ పెడితే కనుక దానికి పర్సెవరెన్స్ అంటారు. నెక్స్ట్
కంటిన్యూయింగ్ ఫైట్ బిట్వీన్ పార్టీస్ ఫ్యామిలీస్ క్లాన్స్ ఎక్సెట్రా. సో ఒక పార్టీస్ మధ్య కానీ ఫ్యామిలీస్ మధ్య కానీ కంటిన్యూయింగ్గా అంటే కొన్ని సంవత్సరాల తరబడి ఫైట్ కనుక జరిగితే కనుక ఫ్యూడ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కి ఇండియాకి మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఫైట్ ఒక రైవలరీ అనేది నడుస్తూనే ఉంది. సో దాన్ని ఏమంటారు, ఫ్యూడ్ అంటారు, FEUD ఫ్యూడ్. నెక్స్ట్ డీప్ ఇన్ థాట్. సో కొంతమంది కూర్చుని ట్రైన్లో కానీ బస్సులో కానీ కిటికీ పక్కన కూర్చుని వాళ్ళ ఆలోచనలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో దాన్ని పెన్సివ్ అంటారు, PNSIVE పెన్సివ్, డీప్ ఇన్ థాట్. వాళ్ళ ఆలోచనలో బాగా లోతుగా ఆలోచిస్తే కనుక దాన్ని పెన్సివ్ అంటారు. నెక్స్ట్ డిరైవింగ్ ప్లెజర్ ఫ్రమ్ ఇన్ఫ్లికేటింగ్ పెయిన్ ఆన్ అదర్స్. సో పక్క వాళ్ళని హింసించి వీళ్ళ ఆనందాన్ని కనుక పొందితే దాన్ని సాడిజం అంటారు. సో ఇది మనకి బాగా తెలిసిన వాడే. సో పక్కన వాళ్ళని హింసించి లేదంటే బాధ పెట్టి వీళ్ళు కనుక ఆనందం పొందితే కనుక వాళ్ళని సాడిస్ట్ లేదా సాడిజం అంటారు. సో ఇవి ఈరోజు వర్డ్స్. సో మీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చదానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే PDF అనేది మనకి డిస్క్రిప్షన్ బాక్స్లోను అండ్ కామెంట్ సెక్షన్లోనూ ఉంటుంది. సో మీకు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు మళ్ళీ ఒకసారి చదువుకోండి. So thank you for watching the video. Have a nice day.